కెప్టెన్ వేదికగా జరిగిన సౌత్ఆఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు కెప్టెన్ వేదికగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే 2024 జనవరి 3 ప్రారంభమైన సౌత్ఆఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా 1.5 రోజుల్లోనే మ్యాచ్ ని ముగించుకొని అటు బౌలింగ్ లో అదరగొట్టి రోహిత్ శర్మ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మొట్టమొదటిసారిగా కెప్టెన్ లో టీమిండియా విజయ డాంక మోగించింది. అలాగే ఈ మ్యాచ్ గెలవడంతో సిరీస్ ను సమం చేసింది కూడా. ఇప్పటి వరకు సౌత్ఆఫ్రికాలో ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయినా రెండోసారి టెస్టు సిరీస్ ను సమం చేసింది. ఇంతకు ముందు ధోని సారథ్యంలో టీమిండియా 1-1 సమం చేయగా ఇప్పుడు రోహిత్ శర్మ 1-1 సమం చేసింది. ఇకపోతే మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు సౌత్ఆఫ్రికాను 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో దెబ్బ కొట్టారు. సిరాజ్ దెబ్బకి పేక మేడల్లా కుప్పకూలారు సౌత్ఆఫ్రికా బ్యాటర్లు. ఇక ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 153 పరుగులు చేసి 10 వికెట్లను కోల్పోగా ఆ తర్వాత సౌత్ఆఫ్రికా మార్కరమ్ సెంచరీ కారణంగా 10 వికెట్లు కోల్పోయి 2 ఇన్నింగ్స్ లో 176 పరుగులు చేసింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీసి మరోసారి సౌత్ఆఫ్రికాను భారీ దెబ్బ కొట్టాడు. మొత్తంగా టీమిండియా ముందు సౌత్ఆఫ్రికా 2 ఇన్నింగ్స్ లో కలిపి 75 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తం 80 పరుగులు చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎస్ఎస్పి జైస్వాల్ 28 పరుగులు, శుభమన్ గిల్ 10, అలాగే విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి అవుట్ కాగా రోహిత్ శర్మ 17, అలాగే శ్రేయస్ అయ్యర్ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.